గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వీళ్ళకు విద్యకు దూరం ఉండడం వల్లనే ప్రత్యేకంగా అప్పుడు 1000 పోస్టులు రావడం జరిగింది. దాని తర్వాత 2000 సంవత్సరంలో జీవో నంబర్ 3ను తీసుకొచ్చి గిరిజన ప్రాంతాల్లో ప్రతి గూడెంలో పాఠశాలను నెలకొల్పి మరి ఇటువంటి జీవోను మరి సుప్రీంకోర్టు కొట్టివేయడం అనేది ఇవాళ ఆదివాసీలకు శరాఘాతంగా భావిస్తూ ఈ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రివ్యూ పిటిషన్ వేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. తప్పకుండా రివ్యూ పిటిషన్ ఇస్తాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిపై మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది. తప్పకుండా ఆదివాసుల కోసం ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందిస్తారని త్వరలోనే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్లు అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయాన్ని విన్నవిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దాదాపు మన ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక 1000 పోస్టులు ఇవ్వడం జరిగింది. టీచర్ పోస్టులు 1000 టీచర్ పోస్టులు ఉండడంలో వాళ్ళ టీచర్స్ లో ఆయన వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఇంట్లో కుటుంబాలలో చదివిచ్చేసి ఈరోజు ఎంతో కొంతమంది ఇవాళ కొంత పదవులలో మన ఉద్యోగాలలో కొనసాగుతున్నారు. కాబట్టి నిజంగా అసలు GO 3 అనేది సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. మన గతంలో మా పోయినసారి మీటింగ్ లో కూడా మా జిల్లా పరిషత్ మీటింగ్ లో మేము అందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. దాంట్లో 2 శాసనసభ్యులు తర్వాత మన ఎమ్మెల్సీ గారు అందరు జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరు కూడా ఈ మన ఏదైతే GO 3ని మరి దాన్ని రద్దు చేయొద్దు, దాన్ని కొనసాగించాలి, దాన్ని రద్దు చేస్తే చాలా నష్టపోతున్నాము ఆదివాసులని, మేము GO 3ని రద్దు చేయదని మేము జిల్లా పరిషత్లో కూడా మీటింగ్లో జనరల్ వార్డులో తీర్మానం కూడా చేసి పంపివ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మరి నిర్ణయం తీసుకొని తప్పకుండా మాకు న్యాయం చేస్తారని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. GO No. 3 ఏదైతే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆనాడు GO No. 3 తీయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏదైతే GO ను కొట్టివేయడం జరిగింది. కాబట్టి వెంటనే మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ ఏం చేస్తున్నామంటే వెంటనే మరొక్కసారి రీపిటిషన్ వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 5వ షెడ్యూల్ ప్రాంతమైనటువంటి 3GO మాకు గుండెకాయ లాంటిది. ఈరోజు 2000 సంవత్సరంలో ఏర్పడ్డ 3GO ఈరోజు అనేక ఉద్యోగాలు సాధించిన తర్వాత ఆదివాసీ సమాజంలో మార్పు వచ్చింది. ఏవైతే స్థానిక ఉద్యోగాలు ఉన్నాయో వాటిని ఆదివాసీలతో భర్తీ చేయడం వల్ల అక్కడ ఉన్న ఆదివాసీలకు వాళ్ళకు తెలిసిన లాంగ్వేజ్తో బోధన జరగడం అనేక రూపాల్లో మార్పు చెందడం వల్ల ఈరోజు 3GO వల్ల ఎంతోమంది ఆదివాసులు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. GO No. 3 వల్ల మరి 5th షెడ్యూల్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో 5th షెడ్యూల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో 100% మరి ఉద్యోగాలన్నీ కూడా గిరిజనులకే రావాలనేటువంటి సారాంశం దీన్ని దీని మీద ఆధారపడినటువంటి జీవులన్నీ కూడా ఆటోమేటిక్గా రద్దు అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మా భవిష్యత్తు ఏంది, మా పిల్లల భవిష్యత్తు ఏందని చెప్పేసి యావత్ ఆదివాసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి జీవో ఈరోజు రద్దు కావడంతో ఇటు తెలంగాణ ప్రజలు అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ వరకు ఉన్నటువంటి ఆదివాసులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సర్వ చూపాలని చెప్పేసి ఆదివాసీ సంఘాలు అదేవిధంగా ఆదివాసీ ప్రజాప్రతినిధులు కూడా కోరుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళడంలో మా ముఖ్యమంత్రి గారు స్పందించి వాస్తవమే ఆదివాసులకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది, తప్పకుండా ఉన్నత స్థాయి సమీక్ష పెట్టి వారికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నాకు సుప్రీంకోర్టు GO No. 3కి సంబంధించి వ్యతిరేక తీర్పుకు సంబంధించి రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధంగా ఉన్నదనే ఉద్దేశంతో ఈరోజు వివిధ గిరిజన గ్రామాల్లో రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ BR అంబేద్కర్ గారి చిత్రపటానికి పాలతో శుద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో మినీ రాజ్యాంగంగా ఉన్నటువంటి గిరిజన హక్కులు చట్టాలు 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ సంబంధించిన అంశాలు కూడా ఈరోజు ధర్మాసనం పరిశీలించకపోవటం, మరి దానికే ఈరోజు ధర్మాసనం వీటిని పరిగణలో తీసుకోకపోవటం అనేది కూడా చాలా బాధాకర విషయం.